పెళ్ళే మిలే హం కవి అసలు లగ్ రహా హై ముజే ఆ దేవుడా ఈ సార్కు నేను ఎప్పుడు అన్యాయం అయిపోయినట్టున్నది ఆ బహుత్ అచ్చా లగా ముజే ఇన్కే సాత్ కి బహుత్ ఏక్ క్లారిటీ హై ఇన్కే మైండ్ మే है ना, एडिटिंग भी पहले से चल रही होती है और हम लोगों ने जो कैरेक्टर हमारा ऑन द स्पॉट तैयार किया हमने अपना कैरेक्टर वो कुछ बताते थे इधर से कुछ दिमाग में आता था तो करते करते हो गया తమ్మీ ఇప్పుడు వీళ్ళంతగా యాక్టింగ్ బిక్టింగ్ నేర్చుకుని వచ్చిన వాళ్ళు కదా, వీళ్ళకి ఒకటి ఉంటుందంటే ఇంప్రవైజేషన్ అనే బడి. మా పూరలు చెప్పినారు వస్తుంటే, ఈయన బోల్తే బోల్తే ఆ ఇంప్రవైజేషన్ ఇంప్రవైజేషన్ బనాతే పూరా కే సీన్ మే హువా ఐసా అయింది అయింది చాలా మస్తు చేస్తారు ఆయన అట్లా. మరి అందుకే కదా, మరి అక్కడి నుంచి తీసుకొచ్చి నేను చెప్పింది చేయడానికి ఎందుకు, ఆయన కూడా ఏదో చేస్తేనే కదా మజా వచ్చింది. మరి చేయకపోతే ఎట్లా, ఆ కింద కూర్చుని మొత్తం మంచిగా చేసిండు తమ్మి, బాగా చేశారు కదా. నా కంటైనర్ నా కంటైనర్ మంచిగా చేసి టాకింగ్ అబౌట్ దట్ సీన్ వెర్ యు సే మేరా కంటైనర్ మేరకు హోనా మేరకు హోనా అది మంచిగా చేసిండు. ఈ పిల్లది ఏం సినిమా అంతా ఎట్లా ఒప్పుకున్నారు వీళ్ళు, ఏమిటి కానీ చేసిండ్రు ఏం కథ. ఇప్పుడు కొంతమంది తమిళ్ మనం ఉన్నాం, కొంతమంది ఏమో పనికి పైసలకు పని చేస్తారు, కొంతమంది నేను ఇది కావాలి ఇది నేను చూపించుకోవాలి. ఇప్పుడు డైరెక్టర్ అంటే నేనే నా పేరు రావాలి మొదలు అన్నట్టుగా కొంతమంది పని చేస్తారు. కొంతమంది ఏమో ఎట్లా పోతే అట్లా ఏది నాడిస్తుంది ఏది వస్తుంది చేస్తామన్నట్టు చేస్తారు. వీళ్ళేసుంటోళ్ళు వీళ్ళందరూ చాలా క్యారెక్టర్ బాగుంటే చేసేస్తారు అలాంటి వాళ్ళే వీళ్ళు. అంటే కథకి కథకి క్యారెక్టర్ ఏదైనా చేస్తుంది, కథకి కథని ముందుకు నడిపే క్యారెక్టర్ అయితే చేస్తారు వాళ్ళు. అదే నాకు అర్థమైంది అది. క్యారెక్టర్కు ఇంపార్టెన్స్ అయితే క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఫస్ట్. పైసేకు ఇంపార్టెన్స్ నహీ దేనా, పైసే బాద్ మే ఆ జాయేంగే, పెహలే క్యారెక్టర్ అచ్చా హోనా ఫిల్మ్ అచ్చా హోనా. సినిమా హో గయా నా ఆప్కా పేమెంట్ మిల్ గయా హమారే మే డాల్ కే దే దియే సబ్ సబ్ డాల్ కే దే బాద్ మే సినిమా హోనే కే బాద్ పైసే దే దియే. ప్రొడ్యూసర్ చాలా మంచోళ్ళ కా ఇచ్చేస్తారు సబ్ దే దియా. ఎవరు ప్రొడ్యూసర్ ఎవల్ దామి వెంకట్ బోయినపల్లి గారు, ఇంత ముందు శ్యామ్ సింగర్ అయి దేలే ఆ మంచి నాని అన్న సినిమా బాగుంటది మంచోడు చాలా మంచి అని మంచి చక్క డబ్బులు అన్ని కరెక్ట్ టైం కి ఇచ్చేస్తారు. సతాంచిండ ఓ గింత ఎందుకు తో మీ గింత కర్స్ ఎక్కువ అద్దు అది ఇది అని మన లేదక్క ఎప్పుడు అనలే, ఇంత తక్కువగా ఎందుకు పెడుతున్నావు ఇంకా మంచిగా చేయాలి. ఎంత ఖర్చు వచ్చింది వచ్చి తమ్మి దీనికి బాగానే ఉన్నది ఎంత వచ్చిండి వచ్చి తమ్మి మొత్తానికి నీకు తెలిసి ఏమో అక్క తెలియదు. మరి మరి ఆ ఖర్చుల విషయాల్లో పెద్ద ఇన్ని రోజుల్లో చేయన్నారు అన్ని రోజుల్లో చేసి తొంభై తొమ్మిది రోజుల్లో చేసిన ఓ ఏమని 99 రోజుల అవును. ఇనకాకెత్తిన డేట్ తా ఇనకాకెత్తిన డేట్ సార్కాకెత్తిన డేటు ఆయన ఒక 35 రోజులు ఉండే అమ్మాయిది కూడా అంతే ఆల్మోస్ట్ ఒక 40-45 డేస్. ఈ అమ్మాయిది కూడా అంతే ఆల్మోస్ట్ 30 రోజులు 35 అంటే నీది చాలా పెద్దదే కథ. వీళ్ళందరూ మొత్తం సినిమా అంతా ఉంటారు, వీళ్ళు సినిమా మొత్తం ఉంటారు.